చరిత్ర కనీ విని ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ ఇక ఓటమికి సాకులు వెతకటం మానేసింది, చేతులెత్తేసింది. జనాలకు ముఖం చూపలేక నానా యాతన పడుతోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు ఒళ్ళోపై తెలియకుండా మాట్లాడిన వాళ్లు, అడ్డగోలుగా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవాళ్లు ఇప్పుడు తల ఎక్కడ దాచుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలుంటే వాటిలో 164 స్థానాలు తెలుగుదేశం కూటమి చేజిక్కించుకుంది. 151 స్థానాలతో గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు కేవలం 11 స్థానాలు గెలుచుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధికారంలో ఉండగా అక్రమాలకు పాల్పడిన నేతలు, విపక్ష నేతలపై ఇష్టారీతిన నోరు పారేసుకున్న నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరుగా మౌనంలోకి వెళ్లిపోయారు. కొందరైతే అజ్ఞాతంలోకి జారుకున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. వైసీపీ అధికారంలో ఉండగా కన్ను మిన్ను కానక ఇష్టారీతిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై నోరెట్టుకు పడిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు కూడా. పోలింగ్ జరిగిన తర్వాత ఒకసారి మీడియా ముందుకొచ్చి పోలీసులు అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారన్న ఓ ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు. ఆ తర్వాత ఆయన ఇక ఎక్కడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే పార్టీ అధికారంలో ఉండగా తాను మంత్రి పదవి వెలగబెడుతున్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాలో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు, జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనిల్ కుమార్ యాదవ్ అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయిందని చెప్పారు. ఒకవేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ముఖం చూపలేక చాటేశారు. విపక్షంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనిల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించే అవకాశాలే ఎక్కువన్నాయి. ఇలా ఎలా చూసినా చిక్కుల సుడిగుండంలో చిక్కుకున్న అనిల్ కుమార్ యాదవ్ ఏ కలుగులో దాక్కున్నా బయటకు లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి.